బాహుబలి లాంటి భారీ సినిమాను రీక్రియేట్ చేయడమంటే మాటలా దాన్ని అనుకరిస్తూ కొత్త సినిమాలు తీస్తారు కానీ ఆ చిత్రాన్ని రీమేక్ చేయాలన్న ఆలోచన ఎవ్వరూ చెయ్యరు కానీ గుజరాతీలో ఇద్దరు నిర్మాతలు ఈ చిత్రాన్ని రీమేక్ చేసే సాహసం చేస్తున్నారన్న వార్త సంచలనం రేపుతోంది యూట్యూబ్ ద్వారా పాపులారిటీ సంపాదించిన నితిన్ జానీ తరుణ్ జానీ అనే ఇద్దరు ఫిలిం మేకర్స్ బాహుబలిని గుజరాతీలో రీమేక్ చేయడానికి సిద్ధమవుతున్నారట వీళ్ళిద్దరూ అర్కా మీడియా వాళ్ల నుంచి రీమేక్ హక్కులు కూడా పొందారట గుజరాతీ సినిమా స్థాయి చాలా చిన్నది అక్కడి బడ్జెట్లు కూడా తక్కువ అలాంటి చోట బాహుబలి లాంటి సినిమాను రీమేక్ చేయడం అంటే చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది అసలు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల వాళ్ళు బాహుబలి చూశారు హిందీలోనూ ఈ చిత్రం భారీ స్థాయిలో విడుదలయ్యింది అద్భుతమైన ఆదరణ పొందింది సబ్ టైటిల్స్లో సినిమాను చూసే వీలుండడంతో గుజరాత్లోనూ జనాలు ఈ సినిమాను బాగానే చూసి ఉంటారు మరి మళ్లీ గుజరాతీలో సినిమా తీయాలని ఎందుకనుకున్నారో అసలు వంద కోట్ల బడ్జెట్లో రాజమౌళి లాంటి లెజెండరీ రైట్ అసలు వంద కోట్ల బడ్జెట్లో రాజమౌళి లాంటి లెజెండరీ డైరెక్టర్ తీసిన సినిమాను అంతే భారీ స్థాయిలో మళ్లీ తెర మీదకు తీసుకురావడం అంటే మాటలు కాదు బాహుబలిలోని భారీతనాన్ని మ్యాజిక్ను మరో దర్శకుడు రీక్రియేట్ చేయడం దాదాపు అసాధ్యం మరి గుజరాతీలో ఈ సాహసం ఎందుకు చేస్తున్నారో ఏమో దీనిపై పూర్తి వివరాలు వెల్లడైతే కానీ ఒక అంచనాకు రాలేం